న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చాపురం బస్ స్టాండ్ కూడలి వద్ద జనసేన నాయకుల ధర్నా. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన జన సైనికులు. ग्राम पंचायती कार्मिक समस्या परिष्करించాలి. కార్మికులు చేస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు. పౌర సేవలకు అండగా జగనన్న సురక్ష, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు. సత్యసాయి జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న దళిత మహిళలు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్. సత్యసాయి జిల్లా మడకచిరులో అధికారుల రివ్యూ మీటింగ్, ముఖ్య అతిథిగా హాజరైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. అనంతపురం టవర్ క్లాక్ వద్ద మణిపూర్ లో ఆదివాసులపై జరిగిన అత్యాచారాలకు నిరసన కార్యక్రమం హాజరైన సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు. డీటెయిల్స్ చూస్తే విశాఖ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు హలో బీసీ చలో ఢిల్లీ పోస్టర్ను ఎమ్మెల్సీ వరదు కళ్యాణి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ 4వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళలకు చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రం బీసీ జనగణన జరపాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని, మహిళా బిల్లులో జనాభా ప్రకారం సబ్ కోటా ఇవ్వాలని, కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. హలో బీసీ చల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీలందరూ ఏకమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యూత్ జనరల్ సెక్రటరీ పోలవరపు నర్సింగ్ మరియు బీసీ సంఘం సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మా పార్టీ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులైన ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఢిల్లీలో 24/7/2023 హలో బీసీ చలో ఢిల్లీ అనే ధర్నా జంతర్ మంతర్ దగ్గర జరుగుతూ ఉంది. అందులో ఆర్ కృష్ణయ్య గారు మిగతా బీసీ సంఘం సభ్యుల నేతృత్వంలో కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. మహిళలకు చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే కేంద్రం బీసీ జనగణన జరపాలని చెప్పి, అలాగే కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం వహించాలనేసి, అలాగే మహిళా బిల్లులో మహిళలకు జనాభా ప్రకారం సబ్ కోటా. స్టేట్ బీసీ సంక్షేమ సంఘం యూత్ జనరల్ సెక్రటరీని ఈ నెల 23వ తేదీన జంతర్ మంతర్ వద్ద హలో బీసీ చలో ఢిల్లీ అనే ప్రోగ్రాం మా జాతీయ బీసీ సంక్షేమ కుల అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఢిల్లీలో ఈ సభ జరుగుతుందండి. ఢిల్లీలో అంటే చట్టసభల్లో బీసీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, ఓబీసీ కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అలాగే బీసీ జనగణన జరపాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన సబ్ కోటా కేటాయించాలని, ఈ అన్ని అంశాలపై ఢిల్లీలో ధర్నా చేపడుతున్నామండి. ఈ ధర్నాను అందరూ బీసీ సంక్షేమ కులాలు అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ వేతనం ఇవ్వాలి, ధరలకు అనుగుణంగా మెను ఛార్జీలు పెంచాలని కోరుతూ జూలై 31న కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు అల్లు మహాలక్ష్మి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె సుశీల బి ఉత్తర జిల్లా కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో కె సుశీల అధ్యక్షతన జరిగిన సమావేశంను ఉద్దేశించి అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు
చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కార్మికులుగా గుర్తించకుండా పరిచయించుకుంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యానికి విరుద్ధంగా పథకానికి వంట కార్మికులకు కావాల్సిన నిధుల్ని కేటాయించకుండా పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా మధ్యాహ్న భోజన జిల్లా కమిటీలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నప్పటికీ కనీస వేతనాలు అమలు చేయలేదు, ఉద్యోగ భద్రత కల్పించలేదు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న గోరుముద్దమేనో అమలు చేసి రోజుకు ఒక ఐటెం ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో పక్క వర్కర్స్ పై భారాన్ని మోపుతున్నారు. ఇంకో పక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, గ్యాస్ ఛార్జ్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకని ఈరోజు మధ్యాహ్న భోజన పథకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఈరోజు జగనన్న గోరుముద్ద మెనో ఛార్జీలు పెంచకుండా రోజుకు ఐటమ్ పెట్టమని చెప్పేసి మీరు ఎలా అడుగుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు వర్కర్స్ కి పనిభారం పెరుగుతుంది, మరోపక్క గ్యాస్ ధరలు చాలా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పద్మకుమారి అనే దళిత ఎన్ఆర్ఐ కబ్జాకు గురైన తన విలువైన భూమిని తిరిగి అప్పగించాలని మీడియా సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతోంది. తన వద్ద అన్ని పత్రాలు ఆధారాలు పక్కగా ఉన్నప్పటికీ దేశంలో లేని కారణంగా శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్ లో మాల మహాగర్జన ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు దానం లాజర్ బాబు బాధితురాలు దళిత ఎన్ఆర్ఐ పద్మకుమారి వివరాలు వెల్లడించారు. విశాఖ నగరంలోని పీఎం పాలెం పరిధిలోని బక్కన్నపాలెంలో 913 చదరపు గజాల స్థలాన్ని 2009లో కొని చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి వాచ్మెన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అయితే బాధితురాలు పద్మకుమారి ఎన్ఆర్ఐ కావడంతో విదేశాల్లో ఉన్న నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా తన భూమిలోకి తరబడి వాచ్మెన్ ను బెదిరించి స్థలాన్ని కబ్జా చేశారని ఆమె తెలియజేశారు. న్యాయం జరిపి పరిష్కారం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము కమిషనర్ ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుని మే నా సిస్టరు అక్కడే కమిషనర్ ఆఫీస్ ముందే చచ్చన్న చచ్చిపోతాం, కానీ నేను ఉద్యోగం కూడా వెళ్ళను. ఆమరణ నిరాహార దీక్ష వారం 10 రోజుల్లో నేను కూర్చుంటాను, ఈ లోపల పరిష్కారం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా సహకరించి మా సమస్యను పరిష్కారం చేసి మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మనిషి నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను. నేను 2009లో సేల్ డీడు ఎంఆర్ఓ సర్టిఫికేటు ఎంఆర్ఓ ఎండార్స్మెంటు అన్నీ తీసుకొని నేను సేల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. వేరే అతను వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతను జీపీ హోల్డరు, నా సేల్ నా వెండర్ వేరు, అతను అతనికి జీపీ రాసిన వాళ్ళు వేరు. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతపురం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర లబ్ధిదారులు ఆందోళన సిద్ధిగారు, మాకు పట్టా ఇచ్చిన 60 గజాల ఇంటి స్థలం లాక్కొని ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ప్రభుత్వం మీద మండిపడ్డారు. పోలీసుల మోహరింపు, 60 గజాల స్థలంలో మేము పుస్తలు అమ్ముకొని వడ్డీలకు తెచ్చుకొని ఇక్కడ బేస్మెంట్లు కట్టుకున్నాం, మా స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్ళు అవుతున్నా కట్టిన ఇండ్లు పగుళ్లు వచ్చి ఖరాబ్ అవుతున్నా కూడా మాకు ఇవ్వడం లేదంటూ పర్వతపురం వాళ్ళకి ఇవ్వకుండా మేడిపల్లి వాళ్ళకి ఇస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. బతుకమ్మ చీరలు పంచిపెట్టడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో గుట్టు చప్పుడు కాకుండా పట్టాలు పంచుతున్నారని, మా స్థలాల్లో కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, మా స్థలాల్లో మేముంటుంటే ఈ ప్రభుత్వం ఇక్కడ పోలీసుల్ని మోహరించి మమ్మల్ని అరెస్టులు చేయాలని చూస్తున్నారని వేడుకున్నారు. వాళ్ళతోటి డబ్బులు కట్టించుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ డబుల్ బెడ్రూమ్ లని ఇంత సునాశంగా మీరు చేయాల్సిన అవసరం ఏముంది అనేసి మేము అడుగుతున్నాం. మీరు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో 50 రూపాయలు 100 రూపాయలు చీరలు అమ్మినప్పుడు మీరు ఎంతగానో ప్రచారం ఆర్భాటాలు చేసి మీరు పంచుతూ ఉంటారు. ఇది ఎంత పెద్ద డబుల్ బెడ్రూమ్ లు 9 సంవత్సరాల నుంచి మేము తడుతున్నాం, చేస్తున్నాం, పేదల వైపు చేస్తా ఉన్నాము, మా ప్రభుత్వం పేదల వైపు ఉందనేసి మీరు పదే పదే చెప్పుకున్నారు. కానీ ఈరోజు మీరు చేసిందండి, మీరు ప్రజలకు తెలియకుండా ప్రజలను మోసం చేసి
मुख्यमंत्री श्री जगन मोहन रेड्डी गारु पवन कल्याण उद्देशించి నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు ఇచ్చాపురం బస్ స్టాండ్ కూడలి వద్ద ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు గారి ఆధ్వర్యంలో జన సైనికులు మన బ్రతుకులు బాగుపడాలంటే జగన్ పోవాలి పవన్ రావాలి హలో ఏపీ బై బై వైసీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జగన్ వ్యవహార శైలిని జగన్ పాలనను తీవ్రంగా విమర్శించారు అనంతరం రోడ్ పైన జరిగిన ప్రెస్ మీట్ లో దాసరి రాజు జగన్ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు ఒక ముఖ్యమంత్రి కోసం జనసేన పార్టీ బహిరంగ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం నాలుగున్నరేళ్లుగా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప గానీ అతను చేసే కార్యక్రమాల గురించి గానీ ఒక ప్రశ్నించే నాయకుడికి సమాధానం చెప్పే తత్వం గానీ చేతకాని తత్వంగా వ్యవహరిస్తూ ఒక చెప్పాలంటే ఆరంగి వెదవులగా ప్రవర్తిస్తూ రాష్ట్రంలోన ఏవైతే జరుగుతున్నాయో అన్యాయాలను ప్రశ్నిస్తున్న మా నాయకుడిని పదే పదే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని గత 15 రోజులుగా కార్మికులు చేస్తున్న దీక్షకు నేడు సంఘీ భావంత్ ప్రకటించారు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నునావత్ రాధ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కరోనా బారిన పడి పల్లెలు అల్లాడుతుంటే ప్రతి ఒక్కరి ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్యం పరిశుభ్రత గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడిన మీకు చివరకు తెలంగాణ ప్రభుత్వం రోడ్డున టెంట్ వేసుకుని నిరసన తెలిపే పరిస్థితి దారుణమని ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే రానున్న తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ కార్మికులకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణవరపు అంజయ్య ప్రసాద్ నాయక్ స్వర్ణ విజయ లక్ష్మి కూరెల్లి సతీష్ వివిధ మండలాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా వస్తున్నాడు గాడి వాళ్ళకైతే వేతనాలు అయితే మనం సరిగా ఇయ్యవలసిన ధర్మత అయితే మనకు ఉంది కదా. చేస్తే ఎందుకంటే దయచేసి మీరు కూడా మన ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఆ పని మాత్రం చేయకండి. వాళ్ళ పోరాటం సాగినీయండి. వాళ్ళకి ఏ ఎసులుబాటు ఉంటే అట్లా పని చేసుకుంటూ వాళ్ళ జీతాలు అయితే వాళ్ళకి ఇవ్వండి. రేపు మా గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు మేము వేతనాలు పెంచుతాం, అన్నీ చేస్తాం. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి మేము వేతనాలు పెంచినా వాళ్ళు పెంచలేదు. ఎన్నిలో ఉంటే ప్రభుత్వం చేస్తున్న మంచి ఓర్వలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. గ్యాస్ పెట్రోల్ కరెంటు ధరలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి, ఎక్కడైనా తక్కువకు దొరుకుతాయో చెప్పమనండి, వెళ్లి తెచ్చుకుందాం. అంతేకాదు వ్యాలంటీర్లపై విషయం చిమ్ముతున్నారు. ప్రజలంతా కావాలి అని అనుకుంటున్న వ్యాలంటీర్ వ్యవస్థను ఇవాళ తొలగించాలని విపక్షాలు అనడం భావ్యం కాదు. కన్నబిడ్డల మాదిరిగా బాధార్థులను ఆదుకుంటూ వివిధ ప్రభుత్వ పథకాలను అందిస్తూ పౌర సేవల్ని చేరువ చేస్తున్నారు. దీన్ని గమనించక కొందరు విషయం కప్పుతున్నారు. మీరు వాటిని నమ్మకండి. విపక్షాలు చేసే ఏ అబద్ధపు ప్రచారాన్ని అధిక విశ్వసించకండి పేర్కొన్నారు. తీసేయాలంటే చెయ్యి ఇలా వచ్చింది. లేదు వాలంటీర్లీ ఉంచాలి అంటే చేయగలుగుతుంది. ఏంటి మనం చేస్తాం అంటే మిగతా ముందు వాళ్ళకి తీసేయాలని చేస్తామా? నేను చెప్పింది నీకు అర్థమైందా? డీటెయిల్స్ చూస్తే శ్మశాన వాటికకు స్థలం కేటాయించారని సత్యసాయి జిల్లా కలెక్టర్ వాహనాన్ని దళిత మహిళలు అడ్డుకున్నారు. శుక్రవారం మడకశిర పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విచ్చేశారు. సమావేశం తర్వాత గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళలు దాదాపు 250 మందితో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేయడానికి వేచి ఉండగా కలెక్టర్ వారితో మాట్లాడకుండా వెళ్లిపోతుండటంతో వారు కలెక్టర్ వాహనాన్ని అడ్డగించారు. ఈ సందర్భంగా తాలూకా సిపిఐ ఇన్ఛార్జ్
పవిత్ర మహిళలు మాట్లాడుతూ భూస్వాములకు అండగా గతంలో ఇచ్చిన శ్మశాన వాటికను అధికారులు రాజకీయ నాయకులు కలిసి మాకు మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామంలో దళిత మహిళలు మాకు శ్మశాన వాటిక ఇవ్వాలి అంటూ వాదనకు దిగారు. ఎన్నిసార్లు కలెక్టర్లకు మొరపెట్టుకున్నా ఉపయోగం లేదన్నారు. శ్మశాన వాటిక మేము చనిపోతే మాకు కూడుచుకునే దానికి స్థలం లేదు. అప్పుడు స్వయానా కలెక్టరీ వచ్చి, ఎంఆర్ఓ వచ్చి, పంచాయత్ సెక్రటరీ వచ్చి ఇది దళితుల భూమి అని కేటాయించిన ఒక గంగాధరప్ప అనే భూస్వామి అక్కడ మమ్మల్ని అడ్డుకుంటున్నాడు. మేము చనిపోతే ఎక్కడ పూనల్లా. మీరు దయచేసి దీనికి ఇప్పుడైనా మన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే సారు, పోలీస్ సిబ్బంది వారు, మీడియా వారు అన్ని సమస్య ఉంచి ఇప్పుడు అక్కడే ఎవరూ రావట్లేదు రాళ్లపల్లిలకి. ఊరికే కోర్టులో ఉంది అంటారు. రాళ్లపల్లిలోకి వచ్చి ఆ కోర్టు కాపీ ఎక్కడుంటో అది డీసీ ల్యాండ్. ఇప్పుడు కూడా డీసీ ల్యాండ్ స్వయాన అంత దౌర్జన్యాలు చేసుకుంటూ ఉంటే మేము ఇప్పుడు కూడా చనిపోతే మా ఇంట్లో కాల్చుకుంటాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కామెంట్స్. లోకేష్ పాదయాత్ర ఎక్కడ జరుగుతుందో ఆయనకు తెలియదు. రాష్ట్రంలో జగన్ పాలన అభివృద్ధి తెలుసుకుని మాట్లాడాలి. అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు. చంద్రబాబుకు తెలిసేది ఒకటే, 40 సంవత్సరాల అనుభవం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు 100% అమలు చేసింది జగన్ అన్న ఒక్కడే. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇదే. జగన్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. చంద్రబాబు లోకేష్ కళ్ళబుల్లి మాటలు వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. ఈరోజు లోకేష్ పాదయాత్ర ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ప్రజలు కూడా తెలిసేలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ లోకేష్ ప్రతి నియోజకవర్గంలో అలాంటి ఆ ఎమ్మెల్యేలది ఏం చేశారు ఏం కదా అని తెలుసుకొని అది లోతైన ఈరోజు ఏమి అభివృద్ధి చేశారని చెప్పేసి తెలుసుకొని మాట్లాడలే కానీ ప్రతి నియోజకవర్గం పోయేసి ఫలానా ఆయన ఇట్లా చేశాడు, ఫలానా ఇట్లా చేశాడు, ఆయనకి అవగాహన లేకపోతున్న లోకేష్ అని చెప్పేసి చెప్పగలను. ఎందుకంటే చేస్తారు చంద్రబాబు నాయుడు పార్టీకి కానీ లోకేష్కి కానీ నేను చెప్తున్నా, 40 సంవత్సరాల అనుభవం కింద ఏం చేయలే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయింది కూడా ఏం చేయలేదు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందావు కాబట్టి ఇంతకన్నా మాకు సౌకర్యం మీకు కావాలా. ఈ రాష్ట్రంలో ఒక జగనన్నతోనే సాధ్యపడుతున్నారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు మాటలు కానీ లోకేష్ కల్లుబుల్లి మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరని చెప్పేసి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో అధికారుల రివ్యూ మీటింగ్లో పాల్గొన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోరంట్ల మాధవ్ ప్రతిపక్షాలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి 35 మార్కులు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం జగన్ 100 మార్కులు సాధించేందుకు పోరాటం, ఒకడు తేలు కొరికిన దొంగ, మరొకడు కళ్ళు తాగిన దొంగల్లాగా ప్రతిపక్షాల వ్యవహారం. పాదయాత్రలో లోకేష్ మాట్లాడేది రాక యాత్ర నుండి పారిపోయేందుకు సిద్ధం టీడీపీ లీడర్లు కొందరు. లోకేష్ మొలతాడు పట్టుకొని పాదయాత్ర కొనసాగించే యత్నం లోకేష్. పవన్ కళ్యాణ్ మరో ముసలోడు ఎన్ని యాత్రలు చేసినా వైసీపీ విజయం ఆపలేరని పేర్కొన్నారు. వచ్చిన మార్కులు, నీ మార్కులు, 3 మార్కులు కలిపి 35 తెచ్చుకొని పోరాడుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 తెచ్చుకోవడానికి పోరాడుతున్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ 3 కలిసి వచ్చినా విడివిడికి వచ్చినా ఇక్కడ ఎవరు బెదిరేతలు లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పైన పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేస్తున్నారు, వారాహయాత్ర చేస్తున్నారు, లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు కూడా వీడు ఒకడు తేలు వరికిన దొంగ అయితే ఇంకోడు కళ్ళు దాగిన కోతి. వీళ్ళిద్దరు అర్థం చేసుకోవాల్సినది ఈ రాష్ట్రాన్ని భౌగోళిక పరిస్థితులను, నైసర్గిక పరిస్థితులను, సామాజిక పరిస్థితులను, ఇక్కడ ఉండే ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా మీరు ఫస్ట్ అధ్యయనం చేయండి. మీరు అధ్యయనం చేసిన తర్వాత మీరు ఒక ఆలోచనకి రండి. ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత మీరు జనం లేకొస్తే మీ నోట్ల నుంచి మాట వస్తారు.
అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద మణిపూర్లో ఆదివాసులపై జరిగిన అత్యాచారాలను నిరసన కార్యక్రమంలో మీడియా ముందు మాట్లాడుతున్న సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు ప్రపంచ దేశాల్లో భారత దేశానికి సంబంధించి గౌరవ ఆత్మాభిమానాలను దెబ్బతీసే విధంగా మహిళలపైన మరి హింసించి లైంగికంగా దాడులు చేసి అత్యాచారాలు చేసి చంపినప్పటికీ ఈ దేశ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అధికారుల వైఫల్యంతో ఈరోజు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో తలదించుకునే విధంగా చేశారు మరి నరేంద్ర మోడీ మే 4వ తారీఖున అక్కడ మహిళలపైన అత్యాచారం అగాయత్వం దాదాపు 140 మంది వరకు చంపడం కీలార దగ్గర చంపడం జరిగింది దాదాపు 2000 కుటుంబాల ఇళ్లను దగ్ధం చేయడం జరిగింది మరి ఒక పేపర్లో కథనాలు వస్తూ ఉంటాయి ఈ దేశ నరేంద్ర మోడీ అదే విధంగా అమిత్ షాలు కర్ణాటక రాష్ట్రంలో ప్రజల దగ్గర ఓట్లు అడుక్కోవడానికి మరి కర్ణాటకలో గద్దెనెక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప టీవీలలో పేపర్లలో కథనాలు వస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ ధృతరాష్ట్రుని మారి కళ్ళ గద్దలు కట్టుకొని అమిత్ షా ధృతరాష్ట్రుని మారి కళ్ళ గద్దలు కట్టుకొని కర్ణాటక ప్రభుత్వం ప్రజల దగ్గర ఓట్లు అడుగు చిప్పు లేకుండా మరి ఓట్లు అడుగుతున్నారంటే వీరికి మహిళ నిన్న ఆరేళ్ల బాలికపై తల్లి ఆమె ప్రియుడు కలిసి చేసిన ఘాతుకంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కుటుంబ సభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆ చిన్నారి యోగక్షేమాలు కనుక్కొని ఆ చిన్నారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని డాక్టర్లతో మాట్లాడి ఇంకా ఐసీయూ వార్డు ఇంకా ఇతరతర సమస్యలపై తనిఖీ చేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు స్టేట్ ఉమెన్ చైర్మన్ రాజేశ్వరి శ్రీ సత్యసాయి జిల్లా వైస్ చైర్మన్ నంచుండ రాయలసీమ మీడియా సెక్రటరీ శ్రీనివాసులు శ్రీ సత్యసాయి జిల్లా ఉమెన్ మహిళా విభాగ అధ్యక్షులు కె నాగజ్యోతి మండల ప్రెసిడెంట్ మహబూబ్ బాష్ పెనుకొండ మండల ప్రెసిడెంట్ పద్మావతి కళ్యాణదుర్గం జిల్లా ఉమెన్ సెక్రటరీ మల్లేశ్వరి తనిఖీ ఉదయం నుండి తనిఖీ ఉదయం నుండి ఇంట్లోనే ఉంటే మరి అమ్మాయికి అంత ఇది చేస్తుంటే ఎట్లున్నావు మనం తల్లి అయ్యండి తప్పు కదా అది కాదమ్మా నీకు అట్లా జరిగినప్పుడు అమ్మ చూసిందే కనీసం నువ్వు కంప్లైంట్ అన్న ఇవ్వాలి కదా అంగన్వాడీ టీచర్ వీళ్ళ ఇంటి దగ్గరికి ఏమైనా పోయి ఇన్ఫోర్మ్ చేశారు పోయేసి వీళ్ళ వర్షం ఏంటి కనుక్కోండి వీళ్ళు కరెక్ట్ ఉంటా అంటారా లేకుంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చాపురం బస్టాండ్ కూడలి వద్ద జనసేన నాయకుల ధర్నా. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన జన సైనికులు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, కార్మికులు చేస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు. పౌర సేవలకు అండగా జగనన్న సురక్ష, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. సత్యసాయి జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న దళిత మహిళలు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్. సత్యసాయి జిల్లా మడకచిరిలో అధికారుల రివ్యూ మీటింగ్, ముఖ్య అతిథిగా హాజరైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.
అనంతపురం టవర్ క్లాక్ వద్ద మణిపూర్ లో ఆదివాసులపై జరిగిన అత్యాచారాలకు నిరసన కార్యక్రమం హాజరైన సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.